బాపట్ల జిల్లా రేపల్లే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై మహిళపై గ్యాంగ్ రేపు జరగడం దురదృష్టకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని ఇప్పటికే ఈ సంఘటనపై ముఖ్యమంత్రి కూడా స్పందించారని ఆమె చెప్పారు. రైల్వే స్టేషన్లోనే భద్రత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని దీనిపై తక్షణమే నివేదిక అందించాల్సిందిగా సంబంధిత అధికారులను కోరినట్లు చెప్పారు. రేపల్ల రైల్వే స్టేషన్లో ఒక వలసపూలి దంపతుల మీద దాడి చేసి భర్తను కట్టేసి భార్యపైన అత్యాచారం చేశారనేటటువంటి సంఘటన ఈ రోజు ఉదయం వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి నేను హైదరాబాద్కు రావడం జరిగింది. పొద్దున్న ఈ సంఘటన తెలిసిన వెంటనే అసలు అందరం కూడా దిగ్భ్రాంతికి గురయ్యాము. రైల్వే స్టేషన్లో పొద్దున బస్సు కోసం ఎదురు చూసినటువంటి దంపతుల మీద దాడి జరిపి సామూహిక అత్యాచారం చేసేంతగా ఈ రోజున రైల్వే స్టేషన్లో భద్రత రక్షణకు సంబంధించినటువంటి ఆ గస్తీకి సంబంధించినటువంటి ఎక్కడ లోపం జరిగింది అనేటటువంటి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా ఎస్పీతో ఇతర అధికారులతో మాట్లాడడం జరిగింది. దీంట్లో ఇప్పటికే నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. మేము కూడా మాట్లాడుతున్నాం పోలీసు అధికారులతో. నిందితుల్ని వెంటనే అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిపైన కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. దర్యాప్తు అనేటటువంటి కూడా లోతుగా చేయమని చెప్పి ఈరోజు కోరుతూ ఉన్నాం.